వీక్లీకి స్వాగతం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర వాసులు స్పందన కార్యక్రమానికి మా రోడ్డు బాగు చేయండి మహాప్రభో అంటూ ప్లకార్డులతో నిరసన తెలుపుతూ పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ రావిపాడు నుండి నల్లగార్లపాడు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయమైందని, కనీసం కాలినడకన గ్రామానికి చేరాలన్నా వీళ్లు పడే పరిస్థితి లేదని, ఈ రహదారిలో ఇప్పటికే హైస్కూల్లో కాలేజీలో చదివే విద్యార్థులు సైకిళ్లపై బైకులపై వెళ్తూ రోడ్డు ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు పెరిగిన సందర్భాలు ఉన్నాయని, ఇద్దరు మృతి కూడా చెందారని, తక్షణమే నల్లగార్లపాడు రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరారు. వెంటనే పల్నాడు జిల్లా కలెక్టర్ సంబంధిత ఈఈని పిలిపించి తక్షణమే రోడ్డును పరిశీలించి రోడ్డు మరమ్మత్తు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మాలపట్టి శేషగిరి, కొమ్మాలపట్టి మాణిక్యరావు, ఈదర గోపిచంద్, పి సతీష్ కుమార్, హరనాథ్, సిహెచ్ అనురాధరెడ్డి, ఎర్రంశెట్టి వెంకట నరసింహారావు, న్యాయవాది వంకాయలపట్టి రవి తదితరులు పాల్గొన్నారు. రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర్కి ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన రహదారి సుమారుగా పాడైపోయి 10 సంవత్సరాలు పైనే అవుతుంది. అప్పటి నుంచి ప్రజలు ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ విలేజ్లన్నీ వైఎస్ఆర్ ఓట్ బ్యాంక్ విలేజ్లు కాబట్టి మేము వేయమని చెప్పేసి భీష్మిచ్చి వారు ఆ రోజు రోడ్డు వేయకుండా ఆపినటువంటి పరిస్థితులు. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి గ్రాంట్లు లేవని వివిధ కారణాలు చెప్పి ఆ రోడ్లు వేయకుండా ఆపుతూ ఉన్నారు. దీనివల్ల రోడ్లు సుమారుగా మోకాలు లోతు వరకు పాడైపోయి విద్యార్థులంతా సైకిల్ మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లకు గురయ్యి కొంతమంది చనిపోయారు, కొంతమంది కాళ్ళు చేతులు పోయినాయి. ఇటువంటి పరిస్థితులు మేమంతా ఫేస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సమస్య గురించి ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శివశంకర్ లతోటి గారితో మరి వివరంగా సమస్య గురించి మాట్లాడటం జరిగింది. వారు సంబంధిత ఈ గారితో కూడా డిస్కస్ చేసి ఇమీడియట్లీగా ఈ సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి వారు సూచించినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ వారికి మా తరఫున నల్లగార్లు